अथ नवमसर्गः रावणोत्पत्ति वरलब्धम् कस्यचित्तदकालस्य सुमाली नाम राक्षसा रसातालान् मत्स्यलोकं सर्वं व्यविचारः. ఆ తర్వాత కొంతకాలానికి సుమాలి రాక్షసుడు రసాతలాన్ని వదిలి మనుష్యలోకంలోకి వచ్చాడు అలా తిరుగుదామని. నీలజీముత సంకాశ తప్తకాంచన కుండల కన్యాధుహితరం గృహ్య వినా పద్మమివ శ్రియం. ఆయన నీలం నీలజీముతం అంటే నల్లటి మేఘంలా ఉన్నాడు, బంగారు నగలు పెట్టుకున్నాడు, మంచి బంగారు నగలు. ఆయన యొక్క కూతురు కూడా ఉంది. ఆ కూతురు ఎలా ఉంది, పద్మముల మీద లేనటువంటి లక్ష్మీదేవిలా ఉంది. రాక్షసేంద్ర సతు తదా విచరన్ వై మహీతలే తదా అపశ్యత్సగచ్చంతం పుష్పకేణ ధనేశ్వరం. ఆ భూమి మీద ఆయన తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ పుష్పక విమానాలు పెడుతున్నటువంటి ధనేశ్వరుడు వైశ్రవణుడు కనపడ్డాడు. గచ్చంతం పితరం ద్రష్టం పులస్త్వతనయం విభుం తందృష్ట్వా అమర సంకాశం స్వచ్ఛందం తపనోపమం. ఆయన కుబేరుడు తండ్రి పులస్త్యుణ్ణి చూడడానికి వెడుతున్నాడు. తిడుతూ ఆయన చక్కగా మంచి విమానంలో వెళ్ళడానికి చూశాడు. రసాతలం ప్రవిష్ట సన్మత్స్య లోకాత్స విస్మయ ఇత్యేవం చింతయామాస రాక్షసానాం మహామతి. ఆయన మళ్ళీ రసాతలానికి వచ్చేసి భూమి మీద నుంచి మత్స్యలోకం నుంచి చాలా ఆశ్చర్యపడ్డాడు. ఇదంతా ఆలోచించడం మొదలుపెట్టాడు ఆ మహామతి అయినటువంటి రాక్షసుడు. కింకృతం శ్రేయ ఇత్యేవం వర్ధేమహి కథం భయం అధా అబ్రవీత్ సుతాం రక్ష కైకసీం నామనామత. మన రాక్షసులకి కుబేరుడి లాంటి శ్రేయస్సు రావాలంటే ఏం చెయ్యాలని ఆలోచించి తన కూతురు ఆ కూతురు పేరేమిటి, కైకసి రాక్షసి, ఆవిడ సుమాలి యొక్క కూతురు ఇలా అన్నాడు. పుత్రి ప్రధానకాలు అయం యవనంతే అతివర్తతే ప్రత్యాఖ్యానాచ్చ భీతయిస్తం సవరే ప్రతిగృహ్య నవరే ప్రతిగృహ్యసే. అమ్మ, నువ్వు నీకు వివాహం చేయడానికి టైం వచ్చేసింది, నీకు యవనం వచ్చేసింది, యవనం వెళ్ళిపోతోంది, అంచేత నీకు ఎలాంటి వరుణ్ణి ఇవ్వాలి అని మేము ఆలోచిస్తున్నాము. తత్కృతే చ వయం సర్వే యంత్రిత ధర్మబుద్ధయా త్వంభి సర్వగుణోపేత శ్రీ సాక్షాదేవ పుత్రికే. నువ్వు చక్కగా ఉన్నావు, మంచి ధర్మబుద్ధి ఉంది నీకు, నువ్వు సాక్షాత్గా లక్ష్మీదేవిలా ఉన్నావు, అన్ని గుణాలు ఉన్నాయి నీకు. కన్యా పితృత్వం దుఃఖం హి సర్వేషాం మానకాంక్షిణాం నజ్ఞాయితే చకః కన్యాం వరయేదిది కన్యకే. కన్యలకి తల్లిగా తండ్రి కావడం అంత అందరికీ కూడా, అన్ని ప్రాణులకి కూడా, అందరి మగవాళ్ళకి కూడా గౌరవం కోరుకునే మగవాళ్ళకి దుఃఖకారణం. ఎలాగా ఇవి తెలియదు వాళ్ళకి, కన్య ఎవరికి వరు ఏ వరునికి వరిస్తుందో తెలియదు. మాతృకులం పితృకులం ఎత్ర చేవ ప్రదీయతే కులత్రయం సదా కన్యా సంశయే స్థాప్య తిష్టతి. తల్లి కులాన్ని, తల్లి వంశాన్ని, తండ్రి వంశాన్ని ఎటువంటి కాంతి తెస్తుంది, అవి మూడు కులాలు. మూడోది ఏంటి, భర్త యొక్క కులం, భర్త యొక్క వంశం. మూడు వంశాలని పైకి తెచ్చి ఎలా తెలుస్తుంది, ఎలా చేస్తుంది అనేది దాని భయం మాకుంటూ ఉంటుంది. సాత్వం మునివరం శ్రేష్టం ప్రజాపతి కులోద్భవం భజ విశ్రవ సంపుత్రి పౌలస్యం వరయ స్వయం. అంచేత ఏంటంటే, నువ్వు మునివరుడు, శ్రేష్టమైన మునివరుడు, ప్రజాపతి యొక్క కుల వంశంలో పుట్టినటువంటి వాడు, విశ్రావసుడు. ఓ అమ్మాయి, నువ్వు ఆ పౌలస్యుణ్ణి, ఆ విశ్రావసుణ్ణి నువ్వు స్వయంగా వరించు. ఇది ధర్మంలో ఉంది, మనుధర్మశాస్త్రంలో కూడా ఉంది. పెద్ద మనిషి అయ్యాక, పుష్పవతి అయ్యాక 3 సంవత్సరాల లోపల కనుక తండ్రి పెళ్లి చేయకపోతే ఆ ఆడపిల్ల వెళ్ళి తన స్వయంగా పెళ్లి చేసుకోవాలి. అది ఉంది, అదే చెప్తున్నాడు. నువ్వు చించేది నువ్వు చేసేసుకో, ఆయన వరించు. ఈదృశాస్తే భవిష్యంతి పుత్రాపుత్రి నశంశయ తేజస భాస్కర సమో యాదృశో అయం ధనేశ్వర. ఆయన చూస్తే వస్తా, అమ్మాయి నీకు మంచి పుత్రుడు పుడతాడు. ఆయన పుట్టినవాడు సూర్యుడితో సమానమైనటువంటి తేజస్సు ఉంటుంది, కుబేరుడు లాంటి వాడు అవుతాడమ్మా అని ఆయన కూతుర్ని ఎగదోసి పంపాడు. ఇప్పుడు బ్రాహ్మ వివాహము, ప్రజాపతి వివాహము, గాంధర్వ వివాహము, రాక్షస వివాహము, ఇలాగ వివాహాల రకాలు ఉన్నాయి. అందులో మంచి వివాహం ఏంటంటే బ్రాహ్మ వివాహం. అందులో తండ్రి గారు సరైనటువంటి వరుణ్ణి వెతికి పిల్లకి ఇంకా పుష్పవతి కాకుండా పిలిచి వాళ్ళిద్దరికీ ఒప్పించి పెద్దలతో మాట్లాడి వివాహం చేయాలి. అది బ్రాహ్మ వివాహం.
అన్నింటిలోకి ఉత్తమమైనది. రెండోది ప్రజాపతి వివాహం అంటే పిల్లలు కలగడానికి కోసం పిల్లవాడే వెతుక్కుని పెళ్లి చేసుకోవడం ఒక అమ్మాయిని. తండ్రికి డబ్బులు ఇచ్చి కన్యాశుల్కం ఇవ్వాలి, అది తప్పదు, అది ధర్మమే అది. ఇంకా గాంధర్వ వివాహం అంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడం. నేను వెళ్ళి నన్ను పెళ్లి చేసుకోని అడిగితే మగవాడని అడగచ్చు, ఆడపిల్లని అడగచ్చు. ఆ గాంధర్వ వివాహం చేసుకోమని తండ్రి ఉండి కూడా పంపిస్తున్నాడు ఈ సుమాలి, అది తప్పు, వాడి చెయ్యాలి అది. సాతు తద్విచనం సత్వా కన్యకా పితృగౌరవ తత్రగత్వాచ సా తస్తవ విశ్రావ ఎత్ర తప్యతే. ఆ కైకసి తండ్రి గారి మీద గౌరవం ఉన్నటువంటి మరి పిల్ల, ఆ తండ్రి గారి యొక్క మాటలు విని విశ్రావాసుడు ఎక్కడ తపస్సు చేసుకుంటున్నాడో అక్కడికి వెళ్ళి అక్కడ తిరగడం మొదలుపెట్టింది. ఏతస్మిన్ అంతరేరామ పులస్తి తనయో ద్విజ అగ్నిహోత్రం ఉపాతిష్ట చతుర్దైవ పావక. ఆవిడ అప్పుడు ఆ రాముడు పులస్థుడి యొక్క కొడుకు, రామ పులస్థుడి యొక్క కొడుకు బ్రాహ్మణుడు అగ్నిహోత్రం చేస్తున్నాడు, నాలుగో అగ్నిలాగా ప్రకాశిస్తూను. అవిచింత్యతి తాంబేళాం దారుణాం పితృగౌరవాత్ ఉపస్తృత్య అగ్రతస్థశ్చ చరణాధో ముఖీ స్థిత విలిఖంతి ముహుర్భూమి అంగుష్టాగ్రేణ భామిని. ఆయన అలా చేస్తుంటే దారుణమైనటువంటి వేళ, దారుణమైనటువంటి వేళ అంటే సాయంత్రపు వేళ, వెళ్ళి ఆవిడ ఆయన ముందు నుంచుని తర్వాతేమో అటువంటి మహాత్ముడి దగ్గరికి వెళ్ళడం మంచిది కాదని తెలుసుకుని కూడా తండ్రి ఉండగా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నుంచుని ఆయన ఎదురుకుండా నుంచుని నేల మీద నలచూపులు చూస్తూ తన యొక్క కాలి యొక్క బొటనవేలితోటి అలా గీతలు గీస్తోంది. సతుతాం ప్రేక్ష శుశ్రోణిం పూర్ణచంద్ర నిభానం అబ్రమీత్ పరమోదారో దీప్యమానాం స్వతేజిష. ఆవిడ చక్కని పిరుదులు ఉన్నాయి ఆవిడకి. ఆవిడ ముఖమేమో పూర్ణచంద్రుడిలా ఉంది, చక్కగా ఉంది. ఆయన పరమ ఉదారుడైనటువంటి వాడు ఉశ్రావసుడు, దీపంలా వెలిగిపోతున్న సొంత తేజస్తోటి ఇలా చూశాడు. భద్రే కన్యా అపి దుహిత కుతోవా త్వా మిహాగత కింకార్యం కశ్యవా హేతో తత్వతో బ్రూహి శోభనే. భద్రంగా ఉండు అమ్మాయి, నువ్వు ఎవరి కూతురు, నువ్వు ఎందుకోసం ఇక్కడికి వచ్చావు, ఏ పని నీకు, నీ యొక్క రావడంలో యొక్క పాప హేతు ఏమిటి, పర్పస్ ఏమిటి, శోభనంగా ఉన్న అమ్మాయి చెప్పు అని అడిగాడు. ఏవముక్తాదు సా కన్యా కృతాంజలిరథ అబ్రవీత్ ఆత్మప్రభావేన ముని జ్ఞాతుమర్హసి మే మతం. నేను నా తండ్రి గారి నా సొంతంగానే ఆత్మప్రభావేన ఆయనకి దండం పెట్టి అంజలి కట్టించి నుంచుని నేను ఎందుకు వచ్చానో అదంతా కూడా నువ్వు నీ ఆత్మప్రభావం చేత నువ్వే తెలుసుకో, నీకు తెలుసు కదా. కింతుమాం విద్ధి బ్రహ్మర్షే శాసనాత్ పితురాగతం కైకసీ నామనామ్నా అహం శేషంత్వం జ్ఞాతుమర్హసి. నేను మా తండ్రి గారి శాసనానికి లోబడి నీవు బ్రహ్మర్షి, నీ దగ్గరికి వచ్చాను నేను. నన్ను కైకసి అంటారు, అంచేత మిగిలిందంతా నువ్వు తెలుసుకో అంది. సతుగత్వామునిర్ధ్యానం వాక్యమేతదు వాచ విజ్ఞాతంతే మయా భద్రే కారణాన్ యన్ మనోగతం. ఆయన చూశాడు, కొంచెం ధ్యానం చేశాడు. ధ్యానం చేసి ఇలా అన్నాడు, నాకు తెలిసింది ఓ భద్ర, నీ యొక్క రావడం యొక్క కారణం నీ మనసులో ఏముందో అదంతా తెలిసింది. సుతాభిలాషో మత్తస్తే మత్త మాతంగగామిని దారుణాయాంతు వేళాయాం యస్మాత్వం మాముపస్థిత. నీకు కొడుకు కావాలి అని చెప్పి నా దగ్గరకు వచ్చావు ఓ గజగామిని, ఏనుగులా నడుస్తున్నటువంటి చాలా ఇవి, కానీ నువ్వు వచ్చినటువంటి వేళ దారుణమైనటువంటి వేళ ఈ టైంలో నాకు వచ్చావు. శృణుతస్మాత్ సుతాన్ భద్రే అదృశాన్ జనయిష్యసి దారుణాన్ దారుణాకారాన్ దారుణాభిజన ప్రియాన్ ప్రసవిష్య శుశ్రోణి రాక్షసాన్ క్రూరకర్మణ. నువ్వు నా దగ్గరికి దారుణమైన వేళలో వచ్చావు, ఇప్పుడు కనుక వచ్చినటువంటి దారుణమైనటువంటి కొడుకులు పుడతారు నీకు, వాళ్ళు దారుణమైనటువంటి ఆకారం కలిగి ఉంటారు, దారుణమైనటువంటి పనులు చేస్తారు, మనుషులకి జనాల్ని అప్రియం చేస్తారు, నీకు మంచి పిరుదులు ఉన్నటువంటి దానా, నీకు క్రూర కర్మలు చేసేటువంటి రాక్షసులు పుడతారు ఇప్పుడు అన్నాడు. కానీ బంధుమిత్రులంటే బంధువులంటే ప్రియంగా ఉంటారు. సాధు తద్వచన హృత్వ ప్రణిపచ్చ బ్రవీద్వచ కానీ అవి విన్నాక కూడా ఆవిడ ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి, భగవన్ నీదృశాన్ పుత్రాన్ త్వత్తోహం బ్రహ్మవాదినః నేచ్ఛామి సుదూరాచారాన్ ప్రసాదాన్ కర్తుమర్హసి. మహాత్మా, మీరు భగవంతులు, భగవత్ సమానులు, మీరు నాకు పుత్రులు కావాలి, బ్రహ్మవాదులు కావాలి, మంచివాళ్ళు కావాలి, నాకు దురాచారులు అయినటువంటి వాళ్ళు వద్దు, నా మీద మీరు
దయచేయండి, దయ చూపండి అంది. కన్యయాత్వేవ ముక్తస్తు విశ్రావ ముని పుంగవ వాచ కైకసీం భూయ పూర్ణేంద్ర వరోహిణీం. అప్పుడు ఆ కన్య అలా అనేటప్పటికీ ముని పుంగవుడని విశ్రావసుడు అన్నాడు ఆ కైకసితోటి, చక్కగా ఉంది పూర్ణచంద్రుడికి రోహిణీ నక్షత్రంలా ఉన్నది. పశ్చిమో యస్తవసుతో భవిష్య శుభాననే మమ వంశానురూప సధర్మాత్మాన చ న సంశయ. ఆఖరివాడు పశ్చిమం అంటే ఆఖరివాడు, ఆఖరి కొడుకు మంచివాడు అవుతాడు, శుభానన మంచి వదనం ఉన్నటువంటి అమ్మాయి నీకు వంశాన్ని పెంచుతాడు, ధర్మాత్ముడు అవుతాడు, అందులో సందేహం లేదు అన్నాడు. ఏమోక్తాదు సాకన్య రామకాలేన కేనచిత్ జనయామాస భీభత్సం రక్షోరూపం సుదారుణం. ఆ తర్వాత ఆయన ప్రసాదం వల్ల, ఆయన వరం వల్ల కొంతకాలానికి రాక్షస లక్షణాలు ఉన్నటువంటి వాడు, జనాలకి అందరికీ భీభత్సం కలిగించేటవాడు, దారుణమైనటువంటి వాడు ఒకడు పుట్టాడు. దశగ్రీవం మహాదంష్టం నీలాంజన చయోపమం తామ్రోష్ణం విశంతిభుజం మహా ఆస్యం దీప్తమూర్ధజం. ఆయన నా 10 మెడలు ఉన్నాయి, పెద్ద పెద్ద కోరలు ఉన్నాయి, కాటుక కొండలా ఉన్నాడు. ఆయన పెదవి ఎర్రగా ఉంది, పెద్ద పెదవి, 20 భుజాలు ఉన్నాయి, చాలా ఆయన వెంట్రుకలు మెరుస్తున్నాయి, పెదవులు ఎర్రగా ఉన్నాయి. తస్మిన్ జాతేతు తత్కాలే సజ్వాల కబళా శివ కవ్యాదాశ్చ అపసవ్యాని మండలాన్ని ప్రచక్రము. ఆయన పుట్టినప్పుడు ఆడనక్కలు ఆ ముఖంలోంచి నోట్లోంచి మంటలు వస్తుంటే బాగా గట్టిగా కోడలు పెట్టాయట. ఇవి మాంసాహారులైనటువంటి జంతువులు పక్షులు ఆ చుట్టూ తిరిగాయట, అపసవ్యంగా గుండ్రంగా తిరిగాయట. వవర్ష రుద్రం దేవో మేఘాశకర నిస్వన ప్రభవో నచ సూర్యో వై మహోల్కాశాపతన్ భువి. ఆకాశం నుంచి రక్తవర్షం కురిసిందిట, మేఘాలన్నీ కూడా గాడిదల్లాగా గర్జించేట, ఉరిమించాయట. సూర్యుడు బాగా ఎక్కువ కనపడలేదు, అసలు మహా ఉల్కలు పడ్డాయట భూమి మీద. చకంపే జగతీ చైవ వపుర్వాత సుదారుణ అక్షోభిక్షుభుదశ్చైవ సముద్ర సరితాంపతి. భూకంపాలు వచ్చాయట, పర్వతాలన్నీ కదిలిపోయాయట, సముద్రం నదులకి భర్త అయిన సముద్రం కూడా బాగా క్షోభించిపోయి అల్ల కల్లోలమైపోయింది. అధనామ అకరోత్తస్య పితామహ సమర్పిత దశగ్రీవ ప్రసూతు అయం దశగ్రీవ భవిష్యతి. ఆ పితామహుడు సమానమైన తండ్రి విశ్రావసుడు చూసి ఆయన పేరు, వీడికి 10 మెడలు ఉన్నాయి, 10 తలలు ఉన్నాయి కాబట్టి దశగ్రీవుడు అని పేరు పెట్టాట. తనంతరం జాత కుంభకర్ణో మహాబల ప్రమాణాద్యశ విపులం ప్రమాణం నేహ విద్యతే. ఆ తర్వాత పుట్టినవాడు కుంభకర్ణుడు మహాబలుడు, ఆ చాలా పెద్ద ప్రమాణమైన దేహం కలవాడు, అటువంటి ప్రమాణం ఇంకొకడు ఉండడు అంత పెద్దవాడు. తత శూర్పణఖా నామ సంజజ్ఞ వికృతానన విభీషణశ్చ ధర్మాత్మ కైకశ్య పశ్చిమసుత. ఆ తర్వాత ఏమో వికృతమైనటువంటి కూతురు కలిగింది, ఆవిడ ముఖం అందవికారంగా ఉంది. ఆ తర్వాత ఆఖరణ పుట్టాడు విభీషణుడు ధర్మాత్ముడు ఆఖరి కుర్ర కొడుకు. తస్మిన్ జాతే మహత్సత్వం పుష్పవర్షం పపాత. విభీషణుడు పుట్టగానే చాలా బలవంతుడు, ఆ పుష్పవర్షం పడిందిట. నభస్తానే దుందుభయో దేవానాం ప్రాణదంస్తదా వాక్యం చేవ అంతరిక్షే చ సాధు సాధ్వీది తత్వత. ఆ ఆకాశంలో దుందుబులు మోగాయట, దేవతలందరూ కూడా బాగుందన్నారట, సాధు సాధు అన్నారు వినిపించాయట. తౌతు తత్ర మహారణ్య వవృధాతే మహోజసౌ కుంభకర్ణ దశగ్రీవో లోకేద్వేగకరౌ తదా. ఆ విశ్రావసి ఆశ్రమంలో వాళ్ళు ఆ దశగ్రీవుడు కుంభకర్ణుడు ఇద్దరు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళు అది లోకాన్ని ఏడిపించడం మొదలుపెట్టారు. ఇక్కడ చూస్తే కైకసికిని విశ్రావసుడికి సరైనటువంటి వివాహం జరగలేదు, గాంధర్వ వివాహమే. గాంధర్వ వివాహానికి బ్రాహ్మ వివాహానికి ఉన్నటువంటి ఇది లేదు. అందుకే విశ్రావసుడు బ్రహ్మపుత్రుడైనప్పటికీ కూడా రావణాసురుడు బ్రాహ్మణుడు కాదు. రావణ బ్రహ్మ అని మన సినిమాల్లో అక్కడ అంటూ ఉంటారు. కానీ ఇప్పుడైనా కుంభకర్ణ బ్రహ్మ అని విన్నారా? శూర్పణకు కూడా బ్రాహ్మణ స్త్రీ అన్నారా? అలాగే విభీషణుడు బ్రాహ్మణుడు అని అన్నారా? ఒక రావణాసుడికి అంటారు రావణ బ్రహ్మ రావణ బ్రహ్మ, రావణాసుడు బ్రాహ్మణుడు కాదా అని నాతో కొందరు
వాదానికి కూడా దిగుతున్నారు. ఎలా అవుతాడు? మిగిలిన అందరూ అవ్వాలి కదా. అయితే బ్రాహ్మణులు అందరూ పుట్టారు ఆయనకి. రావణాసుడు పుట్టాడు, కుంభకర్ణుడు పుట్టాడు, శూర్పణఖ పుట్టింది, విభీషణుడు పుట్టాడు. నలుగురు బ్రాహ్మణులు అవ్వాలి. నలుగురు కాదు, పైగానేమో రావణాసుడు సుందరకాండలో చెప్పుకుంటాడు క్షత్రియుడని. కుంభకర్ణ ప్రమత్తస్తు మహర్షీన్ ధర్మవత్సలాన్ త్రైలోక్యం భక్ష్యాన్నిత్య సంతుష్టు విచిచారహ. ఆ కుంభకర్ణుడు బాగా మత్తెక్కిపోయి ఉంటాడు ఎప్పుడూను. ఎప్పుడు మంచి మంచి ధర్మవత్సలు లేనటువంటి మహర్షులందరినీ తినేస్తూ ఉంటాడు. మూడు లోకాలకి ఆయనకి ఆకలి తీరట్లేదు. ఎప్పుడు అసంతృప్తే మొత్తం మూడు లోకాలు తిరిగి ఎవరు దొరికితే వాళ్ళని తినేస్తున్నాడు. విభీషణస్తు ధర్మాత్మ నిత్యం ధర్మే వ్యవస్థిత స్వాధ్యాయనీత ఆహార ఉపవాస జితే విజితేంద్రియ. విభీషణుడు మాత్రం ధర్మంలోనే ఉన్నాడు, ధర్మంలోనే ఉన్నాడు. ఆయన ధర్మాత్ముడు, స్వాధ్యాయం చేసేవాడు, చక్కగా జితే ఇంద్రియాలని జయించాడు. ఆహారంలో ఎప్పుడు ఎక్కువ చేసి తినేవాడు కాదు. అథ వైశ్రవణో దేవ తత్ర కాలేన కెనచిత్ ఆగత పితరం ద్రష్టం పుష్పకేణ ధనేశ్వర. అప్పుడు ఒకసారి ఆ వైశ్రవణుడు కుబేరుడు తండ్రిని చూడ్డానికి ఒకసారి వచ్చాడు పుష్ప విమానంలో. తందృష్వా కైకసి తత్ర జలంతం యువతేశ ఆగమ్య రక్షసి తత్ర దశగ్రీవం వాచ. అలా కైకసి ఆ వచ్చినటువంటి మంచి తేజస్సుతో వచ్చినటువంటి కుబేరుని చూసి దశగిరుడితోటి ఇలాగంది. పుత్ర వైశ్రవణం పశ్య భ్రాతరం తేజస ఆవృతం భ్రాతృభావేశమే చాపి పశ్య ఆత్మానం త్వమీ దృశ్యం. ఓ పుత్రుడా చూడు, వైశ్రవణుడి యొక్క తేజస్సును చూడు. నీకు అన్నగారు వాడు ఎంత తేజస్సుతో నిండిపోయి ఉన్నాడు చూడు. నీకు కొడుకు, నీకు అన్నగారే వాడు, కానీ నువ్వు అలా లేవే, మీరిద్దరు సోదరులే. నీ పరిస్థితి చూడు. దశగ్రీవయ తథాయత్నం కురుష్వ అమిత విక్రమ యథార్థం వశమే పుత్ర భవ వైశ్రవణోపమా. అంచేత దశగ్రీవ, నువ్వు ఏ నువ్వు అమితమైనటువంటి ఆ విక్రమం పరాక్రమం ఉన్నటువంటి వాడు కావాలి. అంచేత నువ్వు వైశ్రవణుడులా కుబేరుల్లా కావాలి. నా పుత్రుడివి ఏం చేయాలో చెయ్యి. ఏం కావాలో దానికి ఎలా చేయాలో చేయి, ప్రయత్నం చేయండి. మాసుత్వచనం శుత్వా దశగ్రీవ ప్రతాపవాన్ అమర్షముతలం లేభే ప్రతిజ్ఞాం చా అకరోత్. తదా తల్లిగారి యొక్క మాట విన్నాడు దశగిరుడు ప్రతాపవంతుడు. అంచి పట్టుదలతోటి ప్రతిజ్ఞ చేశాడు అలాగే అని. సత్యంతే ప్రజానామే భ్రాతృతుల్యో అధికోపి వా భవిష్యాం యోజిసా చేవా సంతాపం చ త్యజ హృద్గతం. అమ్మ, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, నేను సత్యం మాట్లాడుతున్నాను, నేను నా అన్నగారితో సమానం కానీ అధికుండి కానీ అవుతాను. నువ్వు నీ మనసులోంచి సంతాపాన్ని చెరిపేసుకోవు అన్నాడు. తతస్థైనవ కోపేన దశగ్రీవ సహానుజ చికీర్షు దుష్కరం తాసకర్మ తపసే ధృతమానస. అంచేత తన తమ్ముళ్ళతోటి కూడా వెళ్ళి తపస్సు, ఖచ్చితమైన దుష్కరమైన తపస్సు చేద్దామని గట్టిగా దృఢ నిర్ణయం చేసుకున్నాడు. ప్రాప్స్యామి తపసాకామం ఇది కృత్వా అధ్యవశ్య అగచ్చాదాత్మసిద్ధ్యర్థం గోకర్ణస్య ఆశ్రమం శుభం. అంచేత వెంటనే ఆయనకి తన మనసు యొక్క కోరిక నెరవేరడానికి కావును నిశ్చయం చేసుకుని గోకర్ణ పర్వతాన్ని దగ్గరికి వెళ్ళి అక్కడ ఆశ్రమానికి మంచి శుభమైన ఆశ్రమంలోకి వెళ్ళాడు. స రాక్షసస్తత్ర సహానుజస్తదా తపశ్చకారాతుల విగ్ముగ్ర విక్రమ అతోషచ్చాపి పితామహం విభుం దదౌ సుతుష్టశ్చ వరాంజయావహాన్. అక్కడికి ఆ రాక్షసుడు తమ్ముడితో సహా వెళ్ళి గొప్ప అతులమైనటువంటిది సా దానికి అక్కడ అన్పారలల్డ్ ఉగ్రమైనటువంటి తపస్సు చేశాడు. చేసి పితామహుడిని సంతోషపెట్టి ఆయన దగ్గరని ఆయన సంతోషపెట్టి ఆయనకు కావలసిన జయాన్ని కలిగించేటువంటి వరాలని పొందాడు. ఆయన కూడా వరాలు ఇచ్చాడు. ఇత్యర్షి శ్రీమద్రామాయణ వాల్మీకి ఆది కావ్య చిత్ర సంఖ్యాయం సహితాయాం ఉత్తర రామాయణ రావణోత్పత్తి వరలబ్ధం నామ నవమ సర్గ.